విషయం ఎందుకు చెప్పుకోండి? నాన్ బుల్కిస్ కు సంబంధించినటువంటి అప్పుడు ఏదైతే ఉద్యమం వచ్చిందో మరి దానికి ఇంత బేసిస్ ఉన్నది అనే విషయం ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే కర్సరీ గ్లాన్స్ ఇట్లా ఇచ్చేసి ఏంటంటే ఉండిపోయిస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అఫీషియల్ ఫిగర్ ఇచ్చింది, అన్అఫీషియల్ ఫిగర్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వచ్చింది, దానికి సంబంధించి జీవో ఇష్యూ అయింది, జీవో ఇంప్లిమెంట్ కాలేదనే విషయం, జీవో ఇంప్లిమెంట్ కాకపోవడం మూలంగానే ఈ రకమైనటువంటి ఉద్యమం ఉద్యోగులు వచ్చిందని సంగతి ఎక్కడ చెప్తున్నారు? ఉద్యోగుల్లో చాలా పెద్ద ఉద్యమం వచ్చింది ఆ రోజు. బహుశా నేను అనుకుంటా 40 రోజుల కంటే ఎక్కువ స్ట్రైక్ చేసిందని అనుకుంటున్నాను. 56 డేస్ అయితే హైకోర్టు ఒక ఈ విషయం లోపల ఒక దీంట్లో కొంచెం ఏంటంటే ఎడ్యుకేటివ్ గా ఉన్నటువంటి విషయం, నాకు తెలియని విషయం దీంట్లో వచ్చింది ఏంటంటే, ముల్కీస్ ని అట్ ద పాయింట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ముల్కీస్ గా తీసుకోవాలి తప్ప తన ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, తర్వాత డిమోషన్ విషయంలో, తర్వాత రిమూవల్ విషయంలో, రిట్రెంచ్మెంట్ విషయంలో ముల్కి అప్లై కాదు అనేటువంటిది హైకోర్టు ద్వారా వచ్చింది అనేటువంటిది ఒక స్టేట్మెంట్ తీసుకొస్తున్నాడు. అదొకటి మాత్రం నాకు కొత్త వినపడింది. తర్వాత వచ్చిన అంటే 6.4 సంబంధించిన మెటీరియల్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నాయి, కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. అదే ఎంప్లాయ్మెంట్లో వస్తుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడవచ్చు. అడ్వకేట్స్ ఉంది, తర్వాత లాయర్స్ ఉంది, వాళ్ళంతా తీసుకు. అయితే ఇందాక లక్ష్మణ్ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉండే, ఆంధ్ర పరిస్థితి ఎట్లా ఉండే అనే విషయం చెప్తున్నప్పుడు చాలా విషయాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒకే విషయం చెప్పదలుచుకున్నాం, అంటే క్యారెక్టరైజ్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఆంధ్ర రాష్ట్రం ఒక క్రైసిస్లో ఉంది, అది పుట్టినప్పటి నుంచి కూడా దేవర్ బాగుండే క్రైసిస్, కంటిన్యూడ్ ఇన్ క్రైసిస్, అండ్ వాజ్ ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ అఫేర్స్ దట్ దే కుడ్ నాట్ సర్వైవ్ వితౌట్ మర్జింగ్ ఇట్ విత్ సారీ మర్జింగ్ తెలంగాణ విత్ ఆంధ్రప్రదేశ్. 55లో బై ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ పడిపోయింది అండర్ ద వెయిట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మిస్టేక్స్, ప్లస్ ఏదన్నానంటే ఇట్స్ ఎనబిలిటీ టు గవర్న్. నేను ఏం చెప్తున్నానంటే దే కుడ్ నాట్ రేస్ ద రిసోర్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తే తప్ప మనం జీతాలు పే చేయలేని పరిస్థితి అంటే సార్ అది వేరే సంగతి, చెప్పి జీతాలు వేయలేని పరిస్థితులు ఏమన్నా అంటే అదేం గవర్నమెంట్ మనకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్కి సంబంధించి డబ్బు లేదన్నంటే బడ్జెట్లో 70% దానికి అలాట్ చేసింది, 30% దేనికి అలాట్ చేయాలి? 30%లో ఇంకేమొస్తుంది? ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. వాళ్ళ 5-year ప్లాన్ డాక్యుమెంట్ చూడండి కనపడుతుంది మొత్తం అంతా. చేసిన తర్వాత మనం జమీందారులకి కాంపెన్సేషన్ ఇస్తున్నాం కదా, జమీందారు ఎవాల్యూషన్ వచ్చింది, ఆ జమీందారులకు కాంపెన్సేషన్ ఇచ్చేయడం ఆపేస్తే మనకు కొంత రిసోర్సెస్ వస్తాయి కదా, ఆ రిసోర్సెస్ ద్వారా ఏమైనా చేయొచ్చానంటే నో, నన్ను అటెండ్ చేస్తామంటే జమీందారులకు ఇవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళ నుంచి ఆపోజిషన్ వస్తుంది కదా అంటారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది మెంబర్స్ ఏమన్నారంటే మనం ఎక్సైజ్ చేయాల, ప్రొహిబిషన్ రిమూవ్ చేస్తే అప్పుడు ప్రొహిబిషన్ ఉండేది ఏంటంటే గాంధీ గారి అంశంలో మనం మీరు ప్రొహిబిషన్ తీసేయమంటే ఎట్లా, ప్రొహిబిషన్ తీసేయడానికి వీలేదు అన్న సేల్స్ ట్యాక్స్ విపరీతంగా పెంచుదామని చెప్పేసి పెంచేస్తే ప్రెసిడెంట్ అప్రూవల్ ఇవ్వలే వాళ్ళు, ప్రెసిడెంట్ అప్రూవల్ రాలే వాళ్ళు. తర్వాత మీరు జీతాలు పే చేయలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రతిసారి మాకు కొంచెం ఎక్స్ట్రా డబ్బు ఇస్తే ఒక 6 వేలు మేము కుదురుకుంటే తర్వాత మేము చూసుకుంటాం సార్ అని చెప్పేసి మాట్లాడతాను, నేను ఎక్కడి నుంచి ఇస్తాను డబ్బులు ఇవ్వడానికి లేదన్న. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏమన్నానంటే వాన్సు కమిషన్ 1953లో రాష్ట్రం ఏర్పడడానికి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఏం చేసి వారం చేసింది వాళ్ళు, వీఆర్ గోయింగ్ టు బి బ్యాంక్ కరప్ట్ స్టేట్, దివాలా రాష్ట్రంలో ఉంటారు మీరు అని చెప్పి అంబేడ్కర్ అన్నాడు కాదు, నెహ్రూ అన్న వైస్ ప్రైమ్ మినిస్టర్. 2 చోట్ల బ్యాంక్ కరప్ట్ స్టేట్ అనే బ్యాంక్ కరప్టసి బ్యాంక్ కరప్ట్ అనేది 2 చోట్ల పెన్షన్ చేసింది. కాబట్టి ఏదో తెలుగు రాష్ట్రం కావాలని వచ్చిండ్రు,
తెలుగు జాతి అని వచ్చిందని చెప్పే సంగతి ఏదైతే ఉందో అది సరైంది కాదు. ఇంకా రెండు ఒక్క ఏడాది రెండేళ్ళు ఉంటే ఎందుకు తొందరపడ్డారు వాళ్ళు 56లో ఎందుకు తొందరపడ్డారంటే, అవును ఇంకా రెండేళ్ళు ఉంటే తెలంగాణ లోపల మనకు వ్యతిరేక ఒపీనియన్ ఏదైతే ఉందో, అభిప్రాయం ఏదైతే ఉందో బాగా పుంజుకుంటుంది. అందుకోసం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం చాలా కష్టం అని చెప్పేసి అభిప్రాయం అంటున్నారు కానీ తప్ప ఏందనంటే మనం కొలాప్స్ అయిపోం. సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. రాష్ట్రం కావాలని చెప్పి తెచ్చుకున్నాం కదా, ఎట్లా 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 ఎట్లా. కాబట్టి ఏంటంటే 3 ఏళ్ల పాటు ఆగడానికి కూడా లేకుండా 56లోనే వాళ్ళు వచ్చేసింది. కాబట్టి ఏంటంటే ఈ ఈ ఫిస్కల్ క్రైసిస్ ఆఫ్ ద స్టేట్ అనేది ఏదైతే ఉందో, ప్లస్ ఏంటంటే అక్కడ ఒక చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసింది. దానికి సోమయ్య అందులో ఆయన ప్రెసిడెంట్, ఆయన లెటర్స్ మీద లెటర్స్ రాస్తారు. ఏమయ్యా మీరు రాష్ట్రం తెలుసుకుంటే సరిపోయిందా, ఇక్కడ ఇండస్ట్రీని కామర్సం డెవలప్ చేయకూడదా అని అంటే ఏముంది సార్ మాకు ఏం లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రిసిటీ లేకుండా ఇండస్ట్రీస్ పెట్టలేము, ఎలక్ట్రిసిటీ కావాల్సిన పైసలు లేవు, మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి సంపాదించామనంటే మన దగ్గర ధాన్యం తప్ప ఇంకేం లేదు, ఏం లేదు మన దగ్గర ధాన్యం తప్ప ఎక్స్పోర్ట్ చేస్తే దాని నుంచి వచ్చేది ఏమొస్తుంది మనకి, ఏమాత్రం వస్తుంది. టుబాకో ఒకటి ఉన్నది, టుబాకో ప్రైసెస్ ఏం చేద్దామంటే అది కూడా మాకు నీ పడి పరిస్థితి అంటే సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ శూన్యం. సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ శూన్యం కానీ మీకు కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి విపరీతంగా గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ పీపుల్ వస్తున్నారు బయటికి, మాకు ఉద్యోగాలు కావాలని వస్తున్నారు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉన్న ఉద్యోగాలకే జీతాలు లేదు, వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలి, అదొక సమస్య. దట్స్ ఎ కాన్స్టిట్యువెన్సీ, అదొక సోషల్ కాన్స్టిట్యువెన్సీ. అప్పుడు ఉన్న మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ దీన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి. ఇంకో పక్క ఏంది, ఫార్మర్స్ అంతా కూడా రిచ్ ప్రెజెంటర్ ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం కావాలన్న దాని మీద వాళ్ళు ఫైనాన్స్ చేసిన వాళ్ళు, దాన్ని సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మాత్రం అప్పట్లో దళిత రైతులు వాళ్ళేమంటారు, మీరు ఏమాత్రం ల్యాండ్ రెవెన్యూ పెంచినా సంపేస్తాం, ఎట్లా పెంచుతారు ల్యాండ్ రెవెన్యూ, కాబట్టి ల్యాండ్ రెవెన్యూ పెంచలేకపోయింది. ఇన్ని రకాల సమస్యల్లో కూడుకొని పోయి ఉన్నారు కాబట్టి, ఆ క్రైసిస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే రాష్ట్రాన్ని కలిపి రెండు తర్వాత వచ్చింది మనకు తెలుస్తుంది, మనకి ఇక్కడికి వచ్చుడే కాదు, వాళ్ళ మన శాలరీస్ ఎక్కువ వాళ్ళ శాలరీస్ తక్కువ. ఈ విషయం మేము ఇంతవరకు మేము చెప్పాల్సి వస్తుంది, ఎక్కడైతే వాళ్ళకి తక్కువ ఉన్నాయో వాళ్ళ శాలరీస్ ఎక్కువ చేసారు, ఎక్కడైతే మనకు శాలరీస్ తక్కువ ఉన్నాయో మనకి ఎక్కువ మనకు మనకు తక్కువ ఉన్నాయి మనకు మాత్రం ఎక్కువ చేయాలి. దీనికి చాలా దృష్టాంతాలు నేను చూపిస్తే ఎందుకంటే ఉంటుంది స్టాటిస్టికల్ టేబుల్లో ఉందని సంబంధించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నది ఎందుకన్నానంటే ఒక క్వాలిఫికేషన్ మాత్రమే, క్వాలిఫికేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక ప్రభుత్వం 10th క్లాస్ అని క్లర్క్ పెట్టింది, ఇప్పుడు డిగ్రీ అని పెట్టవచ్చు, తర్వాత పీజీ అని పెట్టవచ్చు, ఏదైనా కావచ్చు, క్వాలిఫికేషన్ నాకు ఇంపార్టెంట్. ఇక్కడ 4th క్లాస్ చదివి పాస్ అయిన వాళ్ళకి పీజీ ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు, 4th క్లాస్ పాస్ అయ్యింది, 7th క్లాస్ చదివింది, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ట్రైనింగ్ అని పీజీ ఉద్యోగాలు ఇచ్చింది. తర్వాత ఏమంటారంటే ఇక్కడ ఉద్యోగులు ఎవరున్నారండి, ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు అంటే ఖాళీ అయిపోయినాయి కదా, కొంతమంది మరాఠవాడకి వెళ్ళిపోయారు, కొంతమంది కర్ణాటక వెళ్ళిపోయారు, కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉద్యోగులు ఎవరు లేరు కాబట్టి మా ఉద్యోగులు వచ్చి ఇక్కడ చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఆ స్టాటిస్టిక్స్ క్లియర్ ఏంటంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సమస్య. ఈ విషయం మీకు బాగా తెలుసుకుంటారు. ఆ రోజులు ఏంటంటే మీ ఉర్దూ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఇంకా, కాబట్టి మీరు తెలుగు నేర్చుకోవాలి, మీకు 6 నెలల టైం ఇస్తున్నాను, ఆ టైం లోపల మీరు హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలని చెప్పేసి ఒక ఇష్యూ చేస్తాను, ఇష్యూ లేకపోతే మీరు చేయలేకపోతే పంపిస్తారు, అది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి దృష్టాంతం చాలా ఉంది. ఒక క్రైసిస్లో పుట్టిన రాష్ట్రం క్రైసిస్ నుంచి బయటపడి మనల్ని క్రైసిస్లోకి వస్తుందని విషయం మనం అర్థం చేసుకోవాలి. దాని ద్వారా వచ్చింది అయితే అంతర్గత వలసవాదం, ఈ వలసవాదంలో మనం జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి దీనికి దీని నుంచి బయటపడాలంటే రాష్ట్రంలో ఆ పొలిటికల్ స్పేస్ లేకుండా మనం ముందు పోవడం అనేది చాలా కష్టం కాబట్టి కంటిన్యూ థ్యాంక్స్.